పెళ్లిడికొచ్చిన కూతురికి పెళ్లి చెయ్యాలని ఏ తల్లికైనా ఉంటుంది కదా. మనమే ఆ బాధ్యతను తీసుకునేసరికి ఆనందపడుతుంది. అందుకే ఫంక్షన్లో ఆ విషయం మాట్లాడదామని రమ్మన్నాం. అయినా మళ్ళీ విషయం చెప్పగానే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు రూప? నేనే టెన్షన్ పెట్టలేదే. లేదమ్మా, నీలో మా కంగారు కనబడుతోంది. మళ్ళీ చదువుకుంటుంది కదా, అప్పుడే పెళ్లి విషయం ఎందుకని. చదువుతో పాటు జీవితం గురించి కూడా చూసుకోవాలి కదా. అరవింద్తో పెళ్ళైన మల్లికి మీరు మళ్ళీ ఎలా పెళ్లి చేయగలరు? ఈ విషయం గురించి తెలియక మీరే బయలుదేరుస్తున్నట్టుంది. ఆవిడొచ్చిందంటే గొడవలైపోతాయి. మళ్ళీ నా గురించి ఎదురు సుత్తా ఉండుంటుంది. మీ అమ్మింకా రాలేదేంటని మళ్ళీ వాళ్ళత్త నా కోసం అడుగుంటుంది. తొందరగా వెళ్ళిపోవాలా. అనుపమ్మ అమ్మగారు ఫోన్ చేసినప్పుడు ఇంట్లో ఏదో పంచనుందని చెప్పారు. అట్టాటి ఏడుకకి నా నొట్టిసేతులతో వెళ్తే ఏటు బాగుంటుంది? అరవింద్ బాబుగారికి మల్లికి బట్టలు ఎడితే బాగుంటుంది. మంచి దుకాణానికి వెళ్ళి బట్టలు కొని పట్టుకెళ్తాను. బట్టల దుకాణం ఎక్కడున్నది? మీ ఆయన రెండు చేతులు సంపాదిస్తున్నాడు, వచ్చిన డబ్బంతా ఏం చేస్తున్నాడు? కారు కొనొచ్చు కదా అని మా ఫ్రెండ్స్ అంటున్నారండి. వాళ్ళు ఎన్నైనా అంటారు, నాకున్న బాధ్యతల గురించి వాళ్ళకేం తెలుసు. ఈ క్యాబ్ వాడు ఇంకా రాలేదేంటి? ఏముండోయ్ రేవతి గారు, బాగున్నారా? బాగున్నాను కాంచనమాల గారు. పోయి పోయి ఏడు కంట్లో పడ్డం, ఏమవుతుందో ఏంటో. చంద్రశేఖర్ గారు బాగున్నారా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మీకేంటండి బాబు, పూల చీరన్నట్టు పూల రంగుల్లా ఉంటారు. మీరు భలే మాట్లాడతారండి. నేను చిన్నప్పటి నుంచి అంతే. రేవతి, బండి స్టార్ట్ అయ్యేటట్లేదు, తోసుకుంటూ ముందుకెళ్దాం, మెకానిక్ ఉంటాడేమో. ఆగండి ఆగండి ఆగండి. రేవతి గారు, మొన్న మీ ఆయన మా షాప్లో. కాంచనమాల గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏదో చెప్తున్నారు కదా, చెప్పనివ్వండి. ఏం లేదండి, మీ ఆయన మా షాప్లో నాలుగు. కాంచనమాల గారు, ఇప్పుడు అవన్నీ వద్దండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. మీరు ఆగండి, మీరు చెప్పండి. మా షాప్లో నాలుగు చీరలు కొన్నారండి, అవి మీకు నచ్చాయా? నాలుగు చీరలా? మరి నాకు రెండే తీసుకొచ్చిచ్చారు. అవునా? అయితే మిగిలిన రెండు చీరలు ఎవరికిచ్చారో అడగండి. మీ నోట్లో ఏది తాగదా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే. మిగిలిన రెండు చీరలు ఎవరికిచ్చావు? అంటే అది అది ఏముంది, రెండో ఇంటికి ఇచ్చుంటాడు. సచ్చినోడా నిన్ను. రెండో ఇల్లు కూడా పెట్టావా? అయిపోయావే వాళ్ళ నా చేతిలో. బండకేసి బాధనట్టు మరీ బాధేయకండి. చీర చిరిగినట్టు వీపు చిరిగిపోగలదు. చంద్రశేఖర్ గారు బాయండి. చాలా గొప్ప పని చేశారు. నిన్ను, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. బాబు ఇగో పది పెడదాం. మల్లి, ఏంటమ్మగారు, నీ గురించి ఇల్లంతా వెతుకుంటున్నాను. ఏమైందమ్మగారు? అరవింద్ ఎక్కడున్నాడు? మల్లి రూమ్లోనే ఉండుంటారు. అర్జెంటుగా మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలి, అరవింద్ దగ్గరికి వెళ్దాంరా. ఏం జరిగిందో చెప్పండి అమ్మగారు. చెప్తాను, ముందు నువ్వు నా తరం. ఏమైందక్క? అరవింద్, మీరిద్దరు చాలా డేంజర్లో ఉన్నారు. డేంజర్లోనా? మీ అమ్మ హైదరాబాద్ వస్తున్నట్టు నీకేమైనా ఫోన్ చేసిందా? లేదమ్మగారు, ఆల్రెడీ మీ అమ్మ బయలుదేరింది. అమ్మ బయలుదేరిందా? ఎందుకు? ఆవిడ కావాలని బయలుదేరలేదు. ఒక ప్లాన్ ప్రకారం
మమ్మీని వాళ్ళు పిలిపిస్తున్నారు. ఎందుకక్క? చెప్పండి అమ్మగారు.